ఇక లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న దినసరి కూలీలు నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. శేరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ వేమనవీక సెక్షన్ కాలనీలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను అందజేశారు బీజేపీ నేతలు. వివేకానంద సేవా సమితి గౌరవ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేందర్ ప్రసాద్ 300 మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులు పండ్లను పంపిణీ చేశారు. అలాగే వృద్ధ దంపతులకు 25 కేజీల బియ్యం బస్తాను అందజేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి దాతలు మరింత మంది ముందుకు రావాలని కోరారు. దాదాపు మా వాలంటీర్స్ వచ్చి మా వాలంటీర్స్ సురేష్ గారిని ఇక్కడ సీట్ గారిని మన వెంకటేశ్వర గారు మా డివిజన్ అధ్యక్షులు రామరెడ్డి గారు అదేవిధంగా నరేంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ దాదాపు 300 కుటుంబాలకు కొన్ని రైస్ సరఫరా నిత్యావసర సరుకులు ఫ్రూట్స్ వాళ్ళు కూడా అందజేయడం జరిగింది. మరొకసారి కూడా ఇక్కడ అనుకోకుండా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇంతమంది జనాభా చూసి మళ్ళొకసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలని. ఏది ఏమైనా సరే దాదాపు లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో అందుబాటులోనే ఉంటున్నాం. దాదాపు 130,000 ఆహార పొట్లాలని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము దాదాపు అందించడం జరిగింది. వివేకానంద సంస్థ అనేక మంది దాతల సహాయంతో అదేవిధంగా దాదాపు 8-9,000 కిట్స్ని రైస్ కిట్స్ని కూడా ఈ ప్రాంతాల్లో అందించడం జరిగింది. ఏదైనా కూడా మా నడ్డా గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవ్వరు కూడా ఆకలితో ఇబ్బంది పడద్దు, అదేవిధంగా వైద్య విషయంలో కూడా ఇబ్బంది పడద్దని మా యువమోర్చా కార్యకర్తలు దాదాపుగా బ్లడ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. అసోసియేషన్ కాలనీలో